జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్న పథకాలు 2.5 సంవత్సరం క్రితం ప్రకటించాడో వాటిని మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాపీ కొడుతూ మేము కూడా 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని 1-2 నెలలు ఎన్నికలు వస్తున్న సందర్భంగా తెలియజేసి ఈరోజు ఇవ్వటం చూస్తుంటే ఎంత మోసం చేస్తున్నాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలనేది ఒకసారి అర్థమవుతా ఉంది. కుంకుమ పేరిట 10,000 రూపాయలు వారికి ఇస్తున్నామని చెప్పి అది జీవో అయితే అది ఆ అక్క చెగమ్మకి అప్పు ఇస్తున్నామని అక్కడ జీవో పొందుపోతున్నారు. అది కూడా ఈరోజు వారికి డైరెక్ట్ గా 10,000 మొత్తం వారి అకౌంట్ వేస్తున్నారంటే అది కూడా వేయకుండా ఈరోజు 2,500 రూపాయలు మాత్రమే వేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాము. అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా డ్వాకా అక్క చెల్లెమ్మని మోసం చేస్తున్నాడో అందరికీ ఈరోజు బాగా అర్థమవుతా ఉంది. ఇచ్చిన వాడికి కట్టుబడకుండా మోసం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఒక 3 నెలల ముందు నిరుద్యోగ భృతి కొంతమందికి అది కూడా అనేక కండిషన్స్ పెట్టి 1,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అది అతి తక్కువ మందికి, ఇంకా వచ్చిన పరిస్థితి కూడా లేదు, అతి తక్కువ మందికి ఇస్తామని చెప్పి ఈరోజు మాగా 2,000 రూపాయలు పెడితే బాగుండు అని ఈరోజు మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈరోజు మరి మోసం చేసేదానికి పూనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మేము అడిగేది చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే వీటన్నిటి కూడా ఏవైతే చేయాలనుకున్నాడో అవన్నీ కూడా 4.5 సంవత్సరం ముందు ఎందుకు పెట్టలేదని మేము అడుగుతా ఉన్నాం. పేద ప్రజలు అప్పుడు కనిపించదా అని అడుగుతా ఉన్నాం. ఈ విధంగా ఎన్నిక వచ్చినప్పుడు మాత్రమే శివాపాకా వేస్తూ హామీ వేస్తూ నేనేదో చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్న పథకాలు పెట్టున్నాడో వాటిని కాపీ చేస్తూ లేదా పక్క రాష్ట్రాలు ఏమైనా పెట్టిన పథకాలని తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేస్తూ 2 నెలలు ఎలక్షన్స్ ఉంటే ఈ విధంగా చేయడం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిని పెద్దగంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి మోసగాలకి తప్పకుండా గుణపాఠం చెప్పాలని ఈరోజు ప్రతివంతా కూడా ఎక్కడ చూసినా కూడా నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం బాబు అని ఈరోజు చెప్తా ఉన్నారు.